హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో బియ్యంతో పునుగులు చేసుకుందాం అండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. మనం ఎప్పుడు తినే పునుగుల కంటే ఈ పునుగులు చాలా చాలా బాగుంటాయి అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. కరకరలాడితే చాలా బాగుంటాయి అన్నమాట. మనకి చల్ల చల్లగా చినుకులు పడడం స్టార్ట్ అయినాయి కదా. సో వేడివేడిగా ఏదైనా క్రిస్పీగా కారంగా తింటే బాగుంటుంది కదా. దానికోసం మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చాలా తొందరగా చేసుకోవచ్చు. ముందుగా ఒక డబ్బాడు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. బియ్యం 1-2 గంటలు నానితే సరిపోతుందండి. మీరు కోల్డ్ వాటర్ పోసినట్లయితే 1 అవర్లోనే బియ్యం నానిపోతాయి. అంటే ఫ్రిడ్జ్లో ఉన్న చల్లని నీళ్ళు పోసి నానబెట్టుకుంటే. ఇలా బియ్యం నానిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని కొంచెం అంటే కొంచెం వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా కొంచెం క్రిస్పీగా ఉంటాయి కదా బియ్యం. మనకి అలా ఉండాలన్నమాట. చూస్తారు కదా, కొంచెం క్రిస్పీగా ఉండాలి. ఇప్పుడు ఈ బియ్య పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాషర్తో కానీ ఏదైనా స్పూన్తో కానీ బాగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. ఈ మ్యాష్ చేసుకున్న బంగాళదుంప మిశ్రమంలోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్య పిండి వేసుకొని చేత్తో బాగా కలపాలి. చేత్తో అయితేనే బాగా కలుస్తుంది అన్నమాట. పిండి ఇలా గట్టిగానే ఉండాలండి, లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు అందులో మనం 4-5 టేబుల్ స్పూన్ల పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకోవచ్చు. అవేమి లేకపోతే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. అందులో చిటికీడు వంటి సోడా వేసుకోవాలి. అందులో 2-3 రెబ్బల కరివేపాకు, గుప్పెడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలిపితే బాగా కలుస్తుందన్నమాట. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవడమే. నూనెని బాగా కాగబెట్టుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు చిన్న చిన్న పునుగుల్లాగా డ్రాప్ చేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంత రుచికరమైన బియ్యం పునుగులు రెడీ అయిపోతే. కరకరలాడుతూ చాలా బాగుంటాయి. మనకి ఇప్పుడు చినుకులు పడడం స్టార్ట్ అయినాయి కాబట్టి అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ పునుగులు ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.